హలో ఫ్రెండ్స్ అందరికీ, ప్రశాంత్ నీల్ గారు వచ్చేసి ఇప్పుడైతే సలార్ పార్ట్ 2 తీయకుండా మూవీ, ఇప్పుడైతే ఎన్టీఆర్ గారు మూవీ కూడా చేయకుండా రామ్ చరణ్ గారితో అయితే ఒక కొత్త మూవీ సైన్ చేశారనే వార్త అయితే బయటకు వచ్చింది. ఎన్టీఆర్ గారు వచ్చేసి దేవరా మూవీలో అండ్ అలాగే వార్ 2 మూవీస్తో అయితే చాలా బిజీగా ఉన్నారు. దాంతో ఎన్టీఆర్ గారితో అయితే మూవీ తీయట్లేదు. అండ్ కేజీఎఫ్ 3 తీద్దామన్నా సరే యష్ గారు వచ్చేసి కొత్త మూవీ టాక్సిక్ అనే మూవీకి అయితే సైన్ చేశారు. ప్రభాస్ గారు వచ్చేసి డీలక్స్ రాజా అండ్ అలాగే కల్కి మూవీలతో అయితే చాలా బిజీగా ఉండడంతో సలార్ 2 తీయటం అయితే కొంచెం లేట్ అవుతుంది. అండ్ ప్రభాస్ గారు కొత్త మూవీ వచ్చేసి ఇంకొకటి సందీప్ వంగారెడ్డితో అయితే స్పిరిట్ మూవీ చేస్తున్నారు. దానివల్ల అయితే మన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు వచ్చేసి రామ్ చరణ్ గారితో అయితే ఒక మూవీ తీయడానికైతే రెడీగా ఉన్నారు. మూవీ అయితే మల్టీ స్టారర్ అనే న్యూస్ అయితే బయటకు వచ్చింది. ఈ మూవీలో రామ్ చరణ్ గారు అండ్ అలాగే చిరంజీవి గారిని వీళ్ళిద్దరిని అయితే పెట్టి మల్టీ స్టారర్గా అయితే ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. ఈ మూవీ కూడా డార్క్ వర్షన్లోనే కనిపిస్తుంది, గ్రే కలర్లో అండ్ అలాగే డార్క్ కలర్లో అయితే తీస్తున్నట్టు చెప్పారు. ఈ మూవీ కూడా చూడాలి, మరి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట త్వరలోనే. దీనిలో అయితే న్యూస్ బయటకు వచ్చింది, డివివి దానయ్య ప్రొడక్షన్లో అయితే మూవీ తీస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే. ఇప్పుడు రామ్ చరణ్ గారి RC-15 మూవీ వచ్చేసి షూటింగ్ సగం కంప్లీట్ అయ్యి ఆగిపోయింది మధ్యలోనే. అండ్ ఇప్పుడు వచ్చేసి భారతీయుడు 2 తీస్తున్నారు కాబట్టి డైరెక్టర్ శంకర్ మూవీ అయితే లేట్ అవుతూ ఉంది. RC-16 మూవీ వస్తుంది. అండ్ అలాగే ప్రశాంత్ నీల్ అండ్ రామ్ చరణ్ గారితో అయితే మల్టీ స్టారర్ మూవీ తీస్తున్నారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.